ఇంకో విషయం ఏమిటి అంటే, మామూలుగా 1857లో కదా సార్, ఆ టైంలో అదే టైంలో 50స్లో జరిగింది 1850లో. సో ఆర్ట్ డైరెక్టర్కి, ప్రొడక్షన్ డిజైనర్కి కూడా చాలా వర్క్ ఉంటుంది, బికాజ్ అండ్ కాస్ట్యూమ్స్ కూడా, ఎందుకంటే ఆ టైంలో ఎలా ఉండేవి ఏంటి అండ్ ఆ ప్రదేశాలు ఎలా ఉండేవి అలాంటివన్నిటిని కూడా క్రియేట్ చేయాల్సి వస్తుంది. డెఫినెట్గా బ్రహ్మలోకం స్వర్గలోకం మనం ఎప్పుడు చూడలేదు, డైరెక్టర్స్ దయ వల్లనే చూసినవి అవన్నీ కూడా, లేకపోతే మాకెలా తెలుస్తుంది. సో ఇప్పుడు కూడా ఇవన్నీ కూడా అంటే అక్కడ ఏమన్నా తీసుకొని మీరు చేయడం జరిగిందా, లేకపోతే ఊహాత్మకంగానే? యా నో నో నో, మేము హిస్టరీలోకి వెళ్ళి బుక్స్ కానీ తీసుకున్నామంటే మన సౌత్ ఇండియన్ స్టైల్స్ కానివ్వండి, సౌత్ ఇండియన్ డిజైనింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అందులో రీసెర్చ్ చేసి ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళు రీసెర్చ్ చేసి ఫైనల్గా బోర్డులోకి తీసుకురావడం జరిగింది. సో అందరు కష్టపడ్డారు. సో ప్రొడక్షన్ డిజైనర్ ఫస్ట్ డిజైనింగ్ చేసి క్యారెక్టర్స్ స్కెచెస్ అన్నీ వేసి ఎవ్రీ క్యారెక్టర్కి ఎలా ఉండాలి ఏంటనే తను చేశారు. దాన్ని మిగతా వాళ్ళందరూ కూడా ఫాలో అయ్యారు. సో వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళు చాలా గొప్పగా ఉన్నదాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసేసి వాళ్ళు తీసుకురాగలిగారు. ఈవెన్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంటే కానివ్వండి, ఆర్ట్ డిపార్ట్మెంటే కానివ్వండి, వీళ్ళందరూ కూడా తనకి చాలా ఈ సినిమాకి చాలా హెల్ప్ అయ్యారండి. అండ్ మామూలుగా ఒక తండ్రి కలగంటూ ఉంటారు పిల్లల పట్ల, వీళ్ళు డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి అని దాన్ని పిల్లలు నెరవేరుస్తూ ఉంటారు. బట్ తండ్రి కలని తండ్రి ఒక యోధుడి వీరుడి కాదని పోషించాలి అనుకుంటే కొడుకు నెరవేర్చడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా, ఇది కూడా చరిత్రలో ఉండిపోతుంది. సో ఇంత ఖర్చుతో కూడుకున్నది పైగా, అంటే ఏదో కలలో వచ్చింది ఇలా నెరవేర్చేద్దాం అనుకోవడం కాదు, దాంతో ఖర్చుతో కూడుకున్న పని ఇది. సో నాకు తెలిసి ఆయన 100% కాదు 1000% ఇచ్చారు చరణ్ గారు ప్రొడ్యూసర్గా అని అర్థమవుతూ ఉండింది. మీరేమంటారు దర్శకులుగా? నో డౌట్, చరణ్ కనుక దీన్ని టేకాఫ్ చేసి ఉండకపోతే ఈ ప్రాజెక్ట్ ఇలా వచ్చేది కాదు. రెండవది ఏంటంటే తను ఎంతో ఫ్రీడమ్గా మనకేం కావాలి, డైరెక్టర్కి ఏం కావాలి అని ఎవ్రీథింగ్ అరేంజ్ చేశాడు. ఎక్కడ ఏం కావాలన్నా ఎనీ టెక్నీషియన్ కానీ, ఎనీ ఫారెన్ టెక్నీషియన్స్ కానివ్వండి, ఎవరు కానివ్వండి, నో అనకుండా అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. బేసిక్గా తనకు ఏంటంటే సినిమా బాగుండాలి, మన నాన్నకి మంచి సినిమా తీయాలి అనే ఉద్దేశం తన ఒక మంచి, అంటే తన సంకల్పం గొప్పదండి. రైట్. తను ఏదో చేసేసి ఇప్పుడు ఏదో చేయాలనేది కాదండి, తను చాలా గొప్ప సంకల్పంతో ఈ సినిమాని మొదలుపెట్టాడు. సో అది 100% నెరవేరుతుంది. ఏ తండ్రికైనా కూడా మీరు అన్నట్టుగా ఇప్పుడు చరణ్ స్టార్ అండి, బేసిక్ స్టార్ హీరో. మనం ఎంత లేదన్నా కూడా మెగాస్టార్ సన్ అనే మాట్లాడతాం. బట్ నాకు తెలిసి ఈ సినిమా తర్వాత చరణ్ ఫాదర్ మెగాస్టార్ అంటారు. సో అంత గొప్ప సినిమా తీసాడు నేను. తప్పకుండా, అంతే కదా, అది ఒక రకంగా అదృష్టం అనే చెప్పాలి. ఈ ఏజ్లో ఆయన ఇంత పెద్ద బాధ్యతని స్వీకరించి దాన్ని ఇంత చక్కటి సినిమాని అందించడం అనేది కూడా గొప్ప విషయం చాలా. అండ్ దర్శకుడుగా ఇప్పుడు మామూలుగా అంటూ ఉంటాం, ఇన్ని కోట్ల సినిమా డైరెక్ట్ చేశారు, ఇంతమంది యాక్టర్స్ని మీ సినిమాలో డైరెక్ట్ చేశారు, సో అది ఒక రకంగా అదృష్టమే అయినా ఎంత పెద్ద పనికి అంతే పెద్ద సమయం ఇవ్వాల్సి వస్తుంది, అంతే పెద్ద కష్టం పడాల్సి వస్తుంది కదా సార్. ఈ చిత్రానికి మీకు అలా బిగ్గెస్ట్ కష్టం ఏముండింది కంప్లీట్గా సైరా నరసింహారెడ్డికి? ఈ సినిమాకి నిజంగా నాకు బిగ్గెస్ట్ కష్టం అంటూ నాకు లేకుండా ప్రొడక్షన్ అనేది నాకు చేసుకుంటూ వెళ్ళిపోయారు. అదే ఓన్లీ నాకు బిగ్గెస్ట్ అనేది నేను డీల్ చేయడం అనే ఇదే తప్ప ఆర్టిస్ట్లు నేను పెద్ద ఎక్కడ స్ట్రెస్గా ఫీల్ అవ్వడం, ఎందుకంటే నాకేం కావాలో నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఎందుకంటే చిరంజీవి గారు చెప్పాల్సిన అవసరం లేదు, కంప్లీట్ డైరెక్టర్ మనిషి బేసిక్గా. సో నన్ను ఎవరు ఇబ్బంది పెట్టింది ఏమీ లేదండి, ఇది ప్రొడక్షన్లో కూడా, ప్రొడక్షన్లో ఇబ్బంది లేదు, ఆర్టిస్టులు కూడా నన్ను ఎవరు ఇబ్బంది పెట్టింది లేదు. ఎందుకంటే ఇట్స్ జరిగిపోయింది, ఎందుకంటే నా వెనకాల ఒక పెద్ద పిల్లర్ ఉందండి, దట్ ఈస్ చిరంజీవి గారు. సో అది నేను నా వెనకాల ఉంది కాబట్టి నేను ధైర్యంగా ముందుకెళ్ళగలను, అందరు దాంతో పాటు నడుస్తూ వెళ్ళిపోయారండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.